హాయ్ అండి కలగాపులగం ఛానల్కి స్వాగతం నేను అనసూయ అండి ఈరోజు అష్టలక్ష్మీ స్వరూపాలని ఈ ఎనిమిది మొక్కల్ని ఎందుకంటారో తెలుసుకుందాం మరి లక్ష్మీ అనుగ్రహం అవసరం లేనివారు అంటూ ఉండరు కదా అన్ని పూజలు పునరుద్ధింపబడాలని లక్ష్మీ పూజ వల్ల ఎంతో అనుగ్రహం కలుగుతుందని అంటారు కదా ఇది లక్ష్మీ మొక్కలు అభివృద్ధికి సంకేతం ఇంట్లో సానుకూల శక్తిని తీసుకువస్తాయి కూడా దీనివల్ల ఇంటి ఆర్థిక అభివృద్ధి జరుగుతుందని నమ్మకం అటువంటి మొక్క ఏమిటో తెలుసుకుందామా మరి దానిలో ఒకటి అశోక వృక్షం హిందూ మతంలో అశోక వృక్షానికి ప్రత్యేక గుర్తింపు ఉంది ఈ మొక్క ఇంటిలోని కష్టాలను కూడా తొలగిస్తుందని నమ్ముతారు ఈ చెట్టు అభివృద్ధికి చిహ్నంగా కూడా ఉంటుందండి మతపరమైన కార్యకలాపాలలో ఈ మొక్కకు ప్రత్యేక గుర్తింపు కూడా ఉంది అలాగే మనీ ప్లాంట్ ఈ మనీ ప్లాంట్ను ఇండోర్ ప్లాంట్గా నాటటం వల్ల ఆర్థిక అభివృద్ధి లభిస్తుంది ఈ మొక్కలు విడుదల చేసే గాలి ఇంట్లో ప్రతికూలతను కూడా పెంచుతాయండి అలాగే తూజ్ సరస్వతి స్వరూపంగా భావించే ఈ మొక్కను ఇంటి ముందు నాటితే చాలా మంచిదని అంటూ ఉంటారు వాతా మంచి వాతావరణం కూడా ఏర్పడుతుంది ఈ మొక్క పిల్లలకు చదువుపై ఆసక్తిని కూడా కలగజేస్తుందండి ఇకపోతే కుబేరాక్షి ఇంటికి అదృష్టాన్ని తెచ్చే పాజిటివ్ ఎనర్జీకి ఈ మొక్క కూడా ఒక ముఖ్యమైన భాగం అండి ఈ మొక్క వల్ల ఇంట్లో సంపద పెరుగుతుందని కూడా నమ్ముతూ ఉంటారు అలాగే లక్ష్మీకామలం మొక్క ఈ మొక్క జీవితంలో కొత్త ఉదయాన్ని సూచిస్తుంది ఇంట్లో విష్ణువు లక్ష్మీ అనుగ్రహం ఎల్లప్పుడూ కూడా ఉండేలా చేస్తుందండి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తొలగిపోతాయి అంటున్నారండి అలాగే తులసి చెట్టు గురించి అందరికీ తెలిసిందే కదండి లక్ష్మీ ఆకృతి ఇది తులసి మొక్క అందుకే హిందూ సాంప్రదాయంలో తులసికి ప్రత్యేక స్థానం కూడా ఉంది కదా తులసి మొక్కలు ఇంటి అభివృద్ధికి సంకేతం కూడానండి అలాగే సెమీ మొక్క ఈ శని మొక్క గురించి కూడా అందరికీ తెలిసిందే కదా శని మొక్క శనికి ఇష్టమైనదిగా పరిగణిస్తారు నిత్యం ఈ మొక్కను పూజిస్తే శని గ్రహపాతలు ఎలాంటివి ఇబ్బంది ఉండదని చెప్తారు కూడా ఈ మొక్క చాలా అద్భుతాలను కూడా చేస్తుందటండి శమీ మొక్క ఉంటే చాలా మంచిదని చెప్తున్నారు ఈ మొక్కనైతే మన వాళ్ళు పొలాల్లో కూడా వేస్తూ ఉంటారండి చాలల్లో ఉంటుంటుంది దసరా అప్పుడు ఈ సెమి చెట్టుకి పూజ కూడా చేస్తూ ఉంటారు కదా ఈ విషయం మనందరికీ తెలిసిందే కదా మరి ఇక చివరిది నల్ల పసుపు కొమ్ములు ఈ పసుపు చాలా మంచిది కదండి పసుపు అంటేనే చాలా శుభానికి సంకేతం అంటూ ఉంటారు కదా ఇంట్లోని చెడు శక్తిని దూరం చేస్తుంది ఇది ఆర్థిక సమస్యలు అనేక సమస్యలను కూడా తొలగిస్తుందని అంటున్నారు మరి మరి మొక్కలన్నీ కూడా మనకి వీలైతే ఒకటి ఉండైనా నాటుకుంటే చాలా మంచిది కదా మనకి ప్లేస్ లేదనుకుంటే తులసి మొక్క మరి కొన్ని మనీ ప్లాంట్స్ ఉన్నాయి కదా అవి వేసుకుంటే ఆ గాలి కూడా మనం పీల్స్తే చాలా మంచిది కదండి మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ